హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇర్షాద్స్ వరల్డ్. నేను మీకు ఈ వీడియోలో గుంటూరులో ఉన్న హైలాండ్ గురించి చెప్పబోతున్నానండి. హైలాండ్ అంటే చాలామందికి తెలుసు. ఇక్కడ ఈ దసరా సెలవుల్లో అయితే మేము వెళ్ళామండి అక్కడికి. అయితే వీడియో లేట్ అయింది. ఇవి రిసార్ట్స్ అండి, రిసార్ట్స్. మరియు ఇక్కడ 69 రూమ్స్ దాకా ఉంటాయన్నమాట. ఫంక్షన్స్ అవి చేసుకునే వాళ్ళు, లేదు ఒకరోజు స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి రూమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ పే చేసి ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఇది అసలు హైలాండ్ యొక్క గేట్, ఎంట్రన్స్ గేట్ అన్నమాట. పార్కింగ్ అయితే దాని ఆపోజిట్లో ఉంటుంది. కార్ దిగంగానే పిల్లలంతా కూడా చాలా హడావిడిగా ఇదంతా చూసి పరిగెత్తారు, ఎందుకంటే ఫోటోలు దిగాలంట వాళ్ళు. దీని ఆపోజిట్లో అయితే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్, ఫిషెస్ ఇవన్నీ చూశారు కదా, ఇక్కడ ఫోటోలు తీయమని చెప్పి వాళ్ళే వెళ్ళి నుంచున్నారు. అందరూ ఫోటోలు తీయాలంట వాళ్ళకి. తర్వాత మా బుడ్డిగాడు, అదేవిధంగా వాళ్ళ నాన్న కూడా వెళ్ళి కూడా ఫోటోలు దిగారు. చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు, చూసారా. తర్వాత మేము టికెట్స్ తీసుకున్నామండి అందరికీ. మామూలుగా టికెట్ అయితేనంట 800 రూపీస్, బట్ అయితే మేము కాంబో ఆఫర్లో టికెట్ తీసుకున్నాము, అందుకని మాకు 1000 రూపీస్ పడింది. కాంబో ఆఫర్ అంటే ఒక 3 రైడ్స్ ఫ్రీగా ఇస్తారంట. మీల్స్ ఈ ఆఫర్లో అయితే టికెట్ వచ్చేసేసి 1000 రూపీస్ అన్నారు. మేమైతే ఈ 1000 రూపీస్ టికెట్సే తీసుకున్నాము. ఇక్కడ 3 ఫీట్స్ ఉన్న పిల్లలకి ఇక్కడ స్కేల్లో చూస్తారు. 3 ఫీట్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా టికెట్ తీసుకోవాలండి పక్కాగా. ఇక్కడ ఉన్న రైడ్స్ చూడండి, వేవ్ పూల్ అంట, రెయిన్ డ్యాన్స్, స్లైడ్ టవరు, కిడ్స్ పూలు, తర్వాత రైడ్స్ జోన్స్లో స్వింగ్ అరౌండ్, ఇలాంటి చాలా రైడ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట ఇది. ఇక్కడ తీసుకోవాలి టికెట్స్. 3 ఫీట్స్ అంటే కొద్దిగా చిన్నపిల్లలు అయితే మాత్రం తక్కువే తీసుకున్నాడు. ఇక ఎంట్రన్స్లోనే ఈ గేమ్స్ ఉన్నాయి. లోపల వెళ్ళేటప్పుడు మాకు బ్యాడ్జ్ కూడా కడతారండి. ఆ వీడియో మిస్ అయింది, సారీ. ట్యాగ్స్ కడతారు చేతికి. ఈ విధంగా రైడ్స్ అయితే మొదలయ్యానండి. ఇవి ఏనుగు ఆకారంలో ఉంటాయి. ఒక ఏనుగు పైకి వెళ్తే ఇంకో ఏనుగు అనేది కిందకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా రైడ్ చేయాలి. ఎండ మాత్రం చాలా అద్దరిపోయిందండి ఆ రోజు. అసలు కూర్చోలేకపోయాము, ఎందుకంటే ఇవి ఎండలో ఉంటాయి కదా, చాలా అసలు వేడివేడిగా ఉందన్నమాట. ఇది ట్రైన్. ఈ ట్రైన్లో కూర్చోబెట్టి ఈ హైలాండ్ మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తాడు. ఈ రైడ్స్ అన్నీ ఫ్రీ అన్నమాట ఆ 1000 రూపీస్లోనే. ఎన్నిసార్లైనా అంటే 3 టైమ్స్ వరకు ఎక్కొచ్చు కంపల్సరీగా. ఈ విధంగా ఇలా ఈ ట్రైన్లో మనకు హైలాండ్ మొత్తం ఒక ట్రిప్ వేసి చూపిస్తాడనమాట. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. తర్వాత కార్ డాషింగ్ రైడ్ మా పిల్లలందరూ ఎక్కారు. అక్కడ గైడ్ ఉంటారనమాట, ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఆమె మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. ఇంకా 5 మినిట్స్ మనకు ఈ కార్లో కార్ డాషింగ్ ఆడిస్తారనమాట. ఇది ఒక రైడ్. ఈ రైడ్కి మామూలుగా అయితే డబ్బులు కట్టాలంట. ఆఫర్ తీసుకున్నాం కదా, ఈ రైడ్ ఫ్రీ ఇచ్చారు మాకు. వాళ్ళు పాట ప్లే చేస్తారు ఒక 5 మినిట్స్ వరకు. ఆ పాట అయిపోతున్నప్పుడు మనం ఇంకా కార్ రైడింగ్ అయిపోయినట్టు అన్నమాట. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ప్లస్ మా అన్నయ్య, మా వారు, మా మరిది, మా తమ్ముడు అందరు కూడా వెళ్ళారు. మా వాళ్ళే వాళ్ళంతా కూడా. అక్కడ నుంచి అయితే మేము
ఇక మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడ చక్కగా ప్లేట్లో భోజనము మరియు పులిహోర 4-5 రకాల కర్రీస్ ఇస్తున్నారన్నమాట. మేము కాంబో ఆఫర్ తీసుకున్నాం కదా, దాంట్లోని మీల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒక స్వీట్ కూడా ఇస్తున్నారు. కర్రీస్ కూడా మనకు మళ్ళీ కావాలంటే కూడా వెళ్ళి పెట్టించుకొని తినొచ్చు. బెండకాయ ఫ్రై ఉంది. ఇలా వాళ్ళు ప్రతి కర్రీ కూడా అంటే చాలా నీట్గా క్లీన్గా ఇచ్చారన్నమాట. అసలు బాగున్నాయి, భోజనం కూడా చాలా టేస్టీ అనిపించింది. ఓకే అమ్మ, పెరుగు, దోసకాయ పచ్చడి, అప్పడాలు, ఆవకాయ పచ్చడి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏది ఇష్టమంటే అది తీసుకుని తినేయచ్చు అనమాట. బాగున్నట్లయితే బఫే సిస్టంలో వాళ్ళు వేస్తున్నారు, మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని తినొచ్చు. నిహంగే అన్నం తినేసేసి అక్కడ నుంచి ఈ స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి వెళ్ళాము. హైలాండ్ అని చెప్పి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ విధంగా ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకు వేవ్ పూల్, రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. ఇంకా రైడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఎండ కదా, ఎండలో నుంచి ఒకసారికి ఇలా వాటర్లోకి వచ్చేసరికి వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. అసలు వాటర్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. వాటర్లో ఆడాలంటేనే చాలా ఇంట్రెస్టెడ్గా ఆడతారు. అక్కడ నుంచి పైప్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఆడుకుంటున్నారన్నమాట. ఇది ఒక పెద్ద బకెట్ ఇట్లా పెట్టారండి, మోటార్ నుంచి వాటర్ అయితే దీంట్లో పడుతుంది. అయితే ఈ వాటర్ ఒక 2 మినిట్స్ దాకా దాంట్లో పడుతూ ఈ విధంగా ఒక్కసారిగా దానిలోంచి వాటర్ కింద ఉన్న వాళ్ళ మీద పడుతుంది అన్నమాట. ఇక్కడ పక్కన ఒక డాల్ఫిన్ ఉంది. ఈ డాల్ఫిన్లోంచి వాటర్ నోట్లోంచి ఇట్లా పడేటట్టుగా డిజైన్ చేశారు. అలా వాటర్ పడుతూ ఉంది. కావాల్సిన వాళ్ళు అక్కడ కొంచెం సేపు కూర్చుంటున్నారు. ఈ బకెట్ అయితే నిండుతూ ఉంది. ఈ నిండిన బకెట్ కోసము చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కింద. ఆ బకెట్ నిండి కింద పడుతుంది కదా, ఆ వాటర్ని ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూసారు కదా, బకెట్ మెల్లగా వంగుతూ ఉన్నది. ఈ విధంగా వాటర్ ఇట్లా ఇక్కడ నుంచిన్న వాళ్ళ మీద పడుతుంది అన్నమాట. ఇది ఒక గేమ్. ఇక్కడ నుంచి ఇక మనము వేవ్ పూల్ దగ్గరికి వచ్చేసాము. మైక్లో అయితే అనౌన్స్ చేస్తారు వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా కావాల్సిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ పీపుల్ అంతా ఇక్కడే ఉంటారు ఈ టైంకి. 3:30-4 అలా అయిందనమాట. ఇప్పుడు 1 అవర్ ఇక్కడ బాగా డీజే మ్యూజిక్స్ అవన్నీ పెట్టి పైనుంచి వాటర్ వదులుతారు. తర్వాత కింద నుంచి కూడా మోటార్స్ ద్వారా వేవ్స్ వచ్చేలాగా పెడతారన్నమాట వాటర్. మా పిల్లలు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ బాగా అనిపించింది అన్నమాట. మెల్లగా వేవ్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, విధంగా ఆర్టిఫిషియల్ వేవ్స్ అయితే రప్పిస్తారన్నమాట. పైనుంచి వాటర్ అయితే పడుతూ ఉన్నది. ఈ డీజే మ్యూజిక్కి అందరు డ్యాన్స్ చేస్తూ స్నానం చేస్తూ ఉంటారు. ఈ వేవ్ పూల్ అంటారన్నమాట దీన్ని. ఈ వేవ్ పూల్కి ముందుగా ఒక ఎలిఫెంట్ ఆకారంలో ఈ విధంగా ఉందన్నమాట డిజైన్. తర్వాత ఇది రెయిన్ పూల్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే రెయిన్ పూల్ ఉంది. బట్ అయితే మేము వెళ్ళేసరికి అక్కడ రెయిన్ పడుతూ ఉందన్నమాట. నిజంగానే రెయిన్ పడుతుంది. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా రెయిన్ డ్యాన్స్కి వెళ్ళి నుంచున్నారు కూడా. ఇక్కడ ఈ పైప్స్లోంచి వాటర్ అనేవి పడుతుంది రెయిన్ కంటే. ఈ రెయిన్ పూల్ దగ్గర
ఈ వాటర్ పూల్ చాలా స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దది. దీనిలో బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి. ఎవరికి ఏ రైడ్స్ చేయడం ఇష్టం ఉంటే ఆ రైడ్స్ చేస్తూ ఉన్నారన్నమాట. ఆ పైప్స్లోంచి బయటికి రావటం కానీ ఈ రైడ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. నైలాన్ బట్టలే వేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి అక్కడ అందరినీ. ఈ పూల్స్ అయితే ఇస్తున్నారు, ప్లాస్టిక్ పూల్స్ ఇస్తారు అక్కడ. ఇది 100 రూపీస్ పే చేస్తే ఇస్తారు. తర్వాత మళ్ళీ 100 రూపీస్ని మనం 1 అవర్ లోపే తీసుకొని ఇచ్చేస్తే 100 రూపీస్ మనం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. రేపు 1 అవర్ తర్వాత ఇచ్చినట్లయితే 100 రూపీస్ తీసుకుంటారు. 5 అయింది టైం, అయితే ఈ పూల్స్ అన్నీ ఇంకా ఆఫ్ చేసేస్తారు. బాగా ఎండగా ఉంది కాబట్టి బయట ఉన్న రైడ్స్ అయితే పొద్దున్న చేయలేకపోయాము, అందుకని ఇప్పుడు సాయంత్రానికి మళ్ళీ రైడ్స్ చేయడానికి వెళ్తున్నాము. 6:30కి ఇది మొత్తం క్లోజ్ చేసేస్తారు, అందుకని ఇక రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము అన్నమాట. అందరూ బట్టలు చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. ఇది రైడ్స్ ఉండే ప్లేసెస్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. ఈ థ్రిల్లింగ్ క్యావ్లిప్ అంట. మా పిల్లలంతా లోపల ఇలాగే కూర్చొని ఉన్నారు, మాకైతే చాలా భయం వేసింది. దీని తర్వాత మ్యాజిక్ డ్యాన్స్ అంట, దీనిలోకి వెళ్ళారు. ఇది తెలుసు కదా అందరికీ, ఒక ఊపు ఊపి పడేసరికి అందరికి కూడా కళ్ళు తిరిగినట్టుగా అయిపోయింది. బట్ అయితే వచ్చి అందరు కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారన్నమాట. ఇది రైల్ చేంజ్ అంట, చేజ్ అంట. అయితే ఈ రైల్ చేజ్కి చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ కొంచెం హార్ట్ పేషెంట్స్ కానీ వెళ్ళకూడదు అని చెప్పి ముందే చెప్తున్నారు. ఇలా ఒక రైల్ భోగిలాగా ఉంది, కాకపోతే ఇది సపరేట్గా ఏ భోగిలో ఎవరైతే కూర్చున్నారో సపరేట్గా ఒక్కొక్క భోగినే పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ కొన్ని లైట్స్ లాగా ఉన్నాయి, బాగా చీకటిగా ఉందన్నమాట. అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఉన్నాయి, అందుకనే చిన్నపిల్లల్ని వద్దని చెప్పి చెప్పారు ముందే. చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో ఈ విధంగా లైట్స్ ఉన్నాయి, ఈ లైట్స్లోంచి అప్ అండ్ డౌన్స్లోంచి బయటికి తీసుకెళ్తారు. లోపల కొన్ని సౌండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా తిప్పేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఎంట్రన్స్ పాయింట్ దగ్గరే నుంచోబెడతారన్నమాట. చిన్నపిల్లలు అయితే కొద్దిగా భయపడతారు. ఎంట్రన్స్లో మాకు ట్యాక్స్ అయితే కట్టారండి, ఈ ట్యాక్స్ని ఇక్కడ నుంచి తీసేస్తారు. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము. ఇదంతా ఎంట్రన్స్ పాయింట్. పొద్దున్న నేను వచ్చేటప్పుడు తీశాను, బట్ అయితే ఆ వీడియో మిస్ అయింది, సారీ అండి. ఇదంతా బుద్ధిజం థీమ్ని కలిగి ఉందన్నమాట. ఇక్కడ బుద్ధుడు ఉంటాడు, బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్నట్టు ఇదంతా ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్ వెళ్ళిన దారి మేము. లైటింగ్ అయితే అద్దరహో అన్నట్టు వేశారు, చాలా బాగుంది. దీని టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది.
అందరికైతే బాగా థ్రిల్లింగ్ అనిపించింది. అందరూ ఇంకా స్నానం అది చేసి బాగా టైర్డ్ అయిపోయారనమాట. ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ హోమ్ పేజీలో చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసిన